So to the honorable eminent people of this nation, let me tell you what exactly this ex previous government and the leader was. The previous chief minister, he is trying to act I'm innocent. Who's blaming you that you are perpetrator? Of course, mee tappu cheyaledu anukundam, nenu mee sthanamlo unte em chestan, gata mukhyamantri sthanamlo unte nenu em chestam? తప్పు జరిగింది నాకు తెలియదు. మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారని మేము చెప్తున్నావా? మేము అనలేదు ఆ మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు ఆయన. వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడన్నానా మాట. తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నావు రాజకీయం చేస్తున్నావు అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నావు? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాలు టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు? 13,326 పంచాయతీలకి 40 సంవత్సరాలు, దాదాపు 34 సంవత్సరాల నుంచి 100 350 ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది, ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది 10,000 to 25,000. ఒకే రోజున 13,326 పంచాయతీలు గ్రామ సభలు పెట్టాం కదా, ఇన్ని పని దినాలు పెట్టాం కదా. ఒకే రోజున అంతమందికి, 200,000 మందికి ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా, పెన్షన్లు ఇచ్చాం కదా. అవసరం ఏముంది? దాచుకోవడానికి ఏముంది? కానీ తప్పు జరిగితే నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్, బట్ ఐఎమ్ బ్లేమింగ్ ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్. వీ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ దట్. ఐ హ్యాడ్ బీన్ రేజింగ్ దిస్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఇఫ్ ద నేషనల్ మీడియా వాంట్స్, వీఆర్ రెడీ టు గివ్ ఇట్. వీఆర్ రెడీ టు గివ్ ఇట్. But don't confine this issue just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. I want to bring it to the nation. He is acting innocent. He goes to Supreme Court. Supreme Court kelladu pedda manishi. Enni kesulu unnayi meeku telusu? Enni vela kotlu dochesaro telusu meeku? ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు? సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఈరోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడట్లా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హార్ తెలిగించుకుంటామంటే నువ్వు హార్ తెలిగించుకుంటే అంట, వెలిగించుకోపోతే అంట. ఈ డ్రామాలు చేయకండమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు టీటీడీ ఈవో, ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారు అవి చేశారు అంటున్నారు. ఆయన తప్పు చెప్పారు కరెక్టే, అలాగే అనుకుందాం పోనీ. ఆయన మొన్న ఏం చెప్పాను, ఆయన చెప్పింది నేను ఈవోగా, ద మూమెంట్ ఐ హ్యావ్ టేకెన్ ఛార్జ్ ఆస్ ఈవో, there is no adulteration. That's what he meant. Kani paata ivo dharma reddy gar em ayipoyaru, ekkada maayam ayipoyaru, ekkada gaayipoyaru. The man missing in action. I want to bring it to the nation. You have to talk about former ivo executive officer of TTD Sri Dharma Reddy gar. Ask him where is he, miss, where is he? Is missing in action. Why YV Subbareddy gar has to come? Okay, you are the chairman, we understand. Okay, Karuna Reddy gar want to say, okay, I'm going to die. I don't know what exactly happens to you. I don't want to talk, comment about it. But what about the EO? Dharma Reddy gar, meer ekkadiki vellipoyaru, ekkada maayam ayipoyaru? You know how many violations, how much of sanctity you have violated? We all know that.
మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు, దేవుడి ప్రాంగణాల్లోకి అడుగు పెట్టకూడదు. మీరు వచ్చారు, మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే అయ్యో అనుకున్నాం, కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు, వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు. ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు? 2005లో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకొస్తాం. టు ద నేషనల్ మీడియా అండ్ ద పీపుల్ ఆఫ్ ఎంటైర్ నేషన్, ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటిస్, మిస్టర్ జగన్ రెడ్డి, he has the former chief minister has 29 pending cases, 11 charges related to cheating and dishonestly in using delivery of property under IPC section 420, 2 charges related to punishment for criminal intimidation IPC section 506, 2 charges related to criminal breach of trust by public servant or by banker, merchant or agent that comes under IPC section 409, 2 charges related to promoting enmity between different groups on grounds of religion, race, place of birth, residence, language, etc., and doing acts prejudicial to maintenance of harmony which attracts IPC section 153A. 1 charge related to section 505, subclass 2, IPC section 505, subclass 2. 1 charge related to forgery for purpose of cheating, IPC section 468. I would like to appeal to the honorable judiciary, please, I kindly appeal to you to take all this into cognizance. Din annitni you have to consider.